అధ్యాయము 4 5 వచనాలు చదవండి సిస్టర్. కీర్తనలు 139:23. రెండో కొరింది 10:4-5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గము వలన పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించుచు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడుతున్నట్లు తెరబట్టి. 139:23 కీర్తన. దేవా, నన్ను శోధించి నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, సాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడదోయాలనంత బలము గలవై ఉన్నవి. ఓ యేసు ప్రభువా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడదోయాలనంత బలము కలవై ఉన్నవి. యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. యుద్ధోపకరణాలు అది శరీర సంబంధమైనవి కావు, కానీ ప్రభావ తండ్రి ఎదుటి ఉన్న దేవ ఎంత గొప్ప వీరులైన ప్రభా దేవ పట్టగలిగిన శక్తి ఉన్నదని ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసిన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఓ యేసు ప్రభా, మా యుద్ధ తరుణములను శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయబడాలనంత బలమ కలదై ఉన్నవి. ఓ యేసు ప్రభా, బెదర్ అబ్రాహం బెదరది. ఓ యేసు ప్రభా, అబ్రాహం బెదర్ మ్యాన్, అబ్రాహం బెదర్ మ్యాన్. ఓ యేసు మా ప్రభా, మేము విత్కారములను మూడవ చిహ్నము తిరుగుబాటుతనమును కొంతమంది పరిశుద్ధులు ప్రభువు చేత తాకబడి ఉండవచ్చు, కానీ లోపల వారు ఇంకనూ తిరుగుబాటు చేయవారు గాను మరి లోబట్టడానికి ఇష్టపడని వారు గాను చెప్పండి. అవిధేయతతో కూడిన మొండితనము గల మరి ప్రభువుకు అసహ్యకరమైన వివిధ తలంపులకు వారు ఆశ్రమించుదురు. కనుక వారి కొరకు జ్ఞాపన చేయే బాధ్యతను మనము వహించాలి. ఎందుకంటే మన పోరాటం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైంది. ఓ సహోదరుని ఎదుర్కొని సహోదరుడా నీ తలంపులు తిరుగుబాటుతనము గలవి అని మనం చెప్పలేం. ఎంత ఎక్కువగా మనం అతను ఆ విధంగా శిక్షిస్తాను తరికంగా అతను తిరుగుబాటు చేయమని, ఇది ఆమోదయోగ్యం కాదు. అతని వాదనలన్నీ తిరుగుబాటుతనం అంతయు, మొండితనం అంతయు, మరి అతని అవిధేత అంతయు క్రీస్తుకు లోబడ్డాన్ని తప్పనిసరిగా మనము ప్రార్థించాలి. మనిషిని తలంపులతో ఉన్న సమస్యల యొక్క మరొక లక్షణం చెడుతనం. కొంతమంది పరిశుద్ధుల తలంపులు కఠినపరచబడవు, పైకి వారు ప్రభు యొక్క నడిపింపును స్వీకరించినట్లుగానే కనబడుతుంది. అలాగని చెప్పి వారి తలంపులు గుడ్డిగా చేయబడలేదు. ఆత్మ సంబంధమైన సంగతులు మనం మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకుంటారు, అయినప్పటికీ వారి తలంపులు చెడిపోయే ప్రమాదం ఇంకనే ఉన్నది.
ఈ లక్షణం చాలా కష్టమైంది మరియు చాలా మోసకరమైంది. అనేక మంది పరిస్థితులు కొంతమేరకు ప్రభు వైపు తిరిగి ఆయన ప్రేమించుతున్నా అదే సమయంలో వారు ఇతర సంగతుల వైపుకు కూడా తిరిగి ఉన్నారు. వారి తలంపులు కేంద్రీకృతం చేయబడలేదు. అవి అవి స్వచ్ఛముగా ఏకముగా మరియు సరళముగా లేవు. ఓ యేసు ప్రభా, నేటి పాఠ్యాంశం మన పవిత్రమైన కన్యకలమై ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. పవిత్రమైన ఒక కన్యక యొక్క అవసరం ఏమిటంటే వైదిక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిష్కపటకమైన ప్రేమ. వైవాహిక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చి ప్రేమ. ఓ ప్రభు, ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చి ప్రేమ. ఒక భార్య తన భర్తను ఒక భార్య తన భర్తను ఆమె పిచ్చిదయ్యేంత వరకు ప్రేమించాలి. అనగా ఆమె భర్త మంచివాడు లేక చేటవాడు అనే దాంతో సంబంధం లేకుండా అతని విషయం ఆమె ఆలోచన విధానం మొత్తం ఎల్లప్పుడూ మంచిగానే ఉండాలి. భార్య ఎల్లప్పుడూ తన భర్తను విమర్శిస్తుంటే ఆమె ప్రేమతో సమస్య ఉన్నట్లే. మనం ప్రభును విమర్శించకపోయినను ప్రభు కాని వాటితో సాతాను మనలను మోసగిస్తుంటాడు. మనం ప్రభువును విమర్శించకపోయినను ప్రభు కాని వాటితో సాతాను మనల్ని మోసగిస్తుంటాడు. ప్రభువును మనం ఎక్కువగా ప్రేమించలేకపోతే లేక ప్రార్థన పఠనము చేస్తున్నప్పుడు ప్రభును ఆస్వాదించలేకపోతే దాని కారణం మన తలంపులు స్వచ్ఛమైనవిగా లేక పరిశుభ్రమైనవిగా ఉండకపోవటమే. మన తలంపులు చెప్పబడ్డాయి. ప్రభువును ప్రేమించు పవిత్రమైన కన్యకలుగా మనం ఉండగోరితే మన తలంపులు ఏ మిశ్రమాన్ని కలిగి ఉండకూడదు. ఇది ఖచ్చితమైన అవసరత. మన తలంపులు స్వచ్ఛంగా పవిత్రంగా ఉండి తీరాలి. మన తలంపులు స్వచ్ఛముగా పవిత్రంగా ఉండి తీరాలి. ఒకసారి మన తలంపులు స్వచ్ఛమైనవి కాగానే కఠినమైపోయినా మన తలంపులు మెత్తన చేయబడతాయి. మన గుడ్డి తలంపులు చెరవబడతాయి. అంతేగాక మన తిరుగుబాటుతో కూడిన తలంపులు లోపరచబడతాయి. గుడ్డి తలంపులు కఠినం చేయబడిన తలంపుల నుండి వస్తాయి. కఠినం చేయబడిన తలంపులు తిరుగుబాటు తలంపుల నుండి వస్తాయి. మరియు తిరుగుబాటు తలంపులు అపవిత్రమైన స్వచ్ఛత లేని తలంపుల నుండి వస్తాయి. ఓ యేసు ప్రభు, మన మనసు ఆత్మ మీద పెట్టాలని రోమా 8:6 చెప్తున్నది. మన తలంపులు కాపాడబట్టుగాను మన తలంపులు తిరగాలి. మన తలంపులు కేంద్రీకృతము ఫోకస్ చేయబడాలి. మన తలంపులు స్వచ్ఛపరచబడాలి. మరి మన తలంపులు సరైన మార్గంలో ఉండాలి. మనమందరము ఈ ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. ప్రభువా, నాపై కరుణ చూపుము. నా తలంపులతో వ్యవహరించడానికి నాకు ఏ మార్గం లేదు. ఓ ప్రభువా, నా తలంపులను కాపాడుము. నా తలంపులను సమకూర్చుము. నా తలంపులను కేంద్రీకరించుము. ప్రభువా, అవి నీ మీదనే కేంద్రీకరించబడినట్లు ప్రభువా అవి నీ మీదనే కేంద్రీకరించుకున్నట్టు నా తలంపులను కాపాడుము. నా తలంపులను శోధించుము. ఓ, నా తలంపులను కాపాడము, శోధించుము. ఈ విషయమై ప్రార్థించడానికి చాలినంత సమయంలో మనం వెచ్చించాలి. మన తలంపులు కాపాడబడినట్లు, వ్యవహరించబడినట్లు, కేంద్రీకరించబడినట్లు మరియు సమకూర్చబడినట్లు మరియు అనుమతించాలి. తద్వారా మన తలంపులు స్వచ్ఛంగా ఉండగలుగుతాయి. అప్పుడు మనం కూటమిలో వెళ్ళినప్పుడు మన తలంపులు స్వచ్ఛం వల్లే ప్రార్దర్శంగా ఉంటాయని మనం చూస్తాం. తలంపులు స్వచ్ఛము కాగానే అవి మెత్తన చేయబడతాయి, తెరవబడతాయి.
మరి లోపరచబడతాయి. ఇప్పుడు మనం క్రీస్తు ఆస్వాదన సమగ్రంగా మనం పారదర్శకంగా ఉంటుంది. ఈశ్వరే ప్రభు మనపై కరుణ చూపును గాక. తెలుగు రాదు, చదవలేదు. ఓ ప్రైజ్ లార్డ్ సన్స్, ఈరోజు నాకు తాగుపడింది మన ఆలోచనలు మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి. మనం చాలా మటుకు ప్రభు వైపు తిరిగి ప్రేమిస్తున్నామని, అదే సమయంలో ఇతర సంగతుల వైపు మనం తిరిగి ఉన్నాం. మనం అర్థంగా ప్రభు వైపే తిరిగినట్టు ఉంటున్నాం, కానీ మన ఆలోచన తలకు ఇంకా వేరే విషయాల పట్ల కూడా మనం చూపుతున్నాం. అంటే బుద్ధి గల కన్నికల వల్ల పూర్తి ప్రేమ దేవుడి అందు మనం చూపించట్ల, అది సుఖం లోకం వైపు చూపిస్తున్నాం, కొంచెం దేవుడి తట్టు తిరుపుతున్నాం. అందుకని ఈ రోజు వచ్చింది ప్రేమ అంతా దేవుడికే, దేవుణ్ణి ఆస్వాదించాలని, దేవుడి కొరకే మొదట ప్రేమ చూపించాలని ఈ రోజు వచ్చింది. అదేవిధంగా మనం ప్రభువును విమర్శించకపోయినను ప్రభు కానీ వారితో సాధారణ మాటలు మోసగిస్తుంటాడు. అంటే ప్రభుని మనం మోసగించి ప్రభుతో మన ప్రభుతో ఉంటున్నాం, కానీ మనం ఎక్కడ ఉన్నా అంటే సాధారణ చేత మోసగించబడుతున్నట్టు కొన్ని విషయాల పట్ల. అంటే పూర్తిగా మనం దేవుడి తట్టు తిరగట్లా. ఓ గుడ్డి తలంపులు కఠినం చేయబడిన తలంపుల నుండి వస్తాయి, కఠినం చేయబడిన తలంపులు తిరుగుబాటు తలంపుల నుండి వస్తాయి, మరియు తిరుగుబాటు తలంపులు అపవిత్రమైన స్వచ్ఛత లేని తలంపుల నుండి వస్తాయి. నిజంగా ఈరోజు ప్రార్థన గురించి కూడా బాగా చెప్పారు. ప్రభువా నాపై కరుణ చూపును, నా తలంపులతో వ్యవహరించడానికి నాకు ఏ మార్గం లేదు. ఓ ప్రభువా నా తలంపులను కాపాడుము, నా తలంపులను సమకూర్చుము, నా తలంపులను కేంద్రీకరించము. ప్రభువా అవి నీ మీదనే కేంద్రీకరించబడినట్లు నా తలంపులను కాపాడుము, నా తలంపులను శోధించము, నా తలంపులను కాపాడు అని ప్రార్థించాలని ఈరోజు యేసు ప్రభు. అదేవిధంగా యోహాన్ సువార్త 6:63 చదువుమ్మా ఒకసారి. యోహాన్ సువార్త 6:63 శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి గాని, మీలో విశ్వసింపవారు కొందరున్నారని వారితో చెప్పెను. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకే దేవుడు చెప్పేది ఒకటే, శరీరానుసారమైంది మరణం, ఆత్మానుసారము జీవము సమాధానం. ఓ యేసు, మనుషుల్ని దేవుడు బాగానే సృష్టించాడు, అయితే ఈ మానవులు సాతానికి లోకంలో వైపు తిరిగి మన తలంపులు మన ఆలోచనలు కూడా ఎట్టుంటాయంటే మనం లోకం వైపు లోకం మాటలతో మనం కేంద్రీకరిస్తున్నాం. అంటే దేవుని ప్రభువును మనం సేవిస్తున్నాం, ప్రభువుని తాగుతున్నాం చెప్పుకొని మనం ఎక్కడ జీవిస్తున్నాం అంటే మన తలంపులు మన ఆలోచనలు మన గుడ్డితనంలో జీవిస్తున్నాం. కానీ ప్రభు వారు ఆయన అందరి మనుషులు ఒక రకంగా సృష్టించాడు, అయితే ఈ మనుషులు నానా ఆలోచనలు నానా తలంపుల ద్వారా వాళ్ళు చాలా దేవుని వైపు తిరగకుండా లోకం వైపు తిరుగుతున్నారు. దీన్ని ఒకసారి చూద్దాం. ఓ యేసు ప్రభు, యిర్మీయా గ్రంథం 17:10. ఓ యేసు ప్రభు, యిర్మీయా గ్రంథం 17:10 9:10 ఉదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపు వాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును.
అంతరంగంలోను పరీక్షించువాడును. అందుకనే బుద్ధి కల కన్నికల గురించి మన అనుదినం మన దేవుడు మాట్లాడినంటే ఈ బుద్ధి కల కన్నాలు మూడు భాగాల్లో కూడా దేవునితో నింపబడ్డారు. వాళ్ళు అచ్చం దేవుడి వైపే చూశారు, దేవుణ్ణే ప్రేమించారు, దేవుడికే ప్రాముఖ్యత ఇచ్చారు. వాళ్ళ మనస్సు ఆవేశం చిత్తం శరీర ప్రాణ భాగాలను ఆత్మతో నింపబడ్డారు. ఆ నూనె ప్రాణంలో నూనె అధికంగా సంపాదించుకున్నారు. ఈ బుద్ధి లేని కన్నికలేమో లోకం వైపు జీవిస్తున్నారు. వీళ్ళు మత్తులు లోకం మత్తులో ఉండరు, వీళ్ళేమో లోకం మత్తులో లేరు, ఆత్మలో స్పర్శలో ఉండరు, ఆత్మలో మెలుకోకుండారు. వీళ్ళు అనుదినం దేవుణ్ణి తాకి దేవుని ప్రేమించే వారిని ఉన్నారు. ఈరోజు మనకు వచ్చిన అంశము మన ఆలోచనలు మన తలంపులు దేవుని వైపు ఉండాలి. ప్రభా నా తలంపులో నువ్వే నివసించు ప్రభా, అయ్యా నా ఆలోచనలో కూడా నువ్వే నివసించు ప్రభా. అంటే ప్రతిదీ దేవుడికి అప్పచెప్పి దేవుడే మనలోంచి పని చేయాలని ఈరోజు నాకు తాగబడింది. ప్రైజ్ల నాకు బాగా తాగబడింది దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుపుము. ప్రభా ఇక్కడ మనము యుద్ధ పోరాటంలో పోరాట శరీర సంబంధమైనది కాదు కానీ మనం ఆత్మ సంబంధమైనదే పోరాడాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మనము ఎవరినన్నా ఎక్కువగా ఒక్కొక్క మొండితనం వాళ్ళని చూస్తే వారు మరీ మొండితనముగా ఉంటారు. కాబట్టి మనం వారి పట్ల ప్రేమ కరుణ కనికరము మరి వాత్సల్యము చూపుతూ వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ వారి పట్ల మనం బాధ్యత వహించాలి. కాబట్టి మనం భూ సంబంధమైన యుద్ధంలో జయించుతూ పర సంబంధమైన వాటి వరకే మనం వేగిరి పడాలి. మన ఊహలు మరి మన మన ఆలోచనలు మన తలంపులు క్రీస్తువై ఉండి క్రీస్తును మాత్రమే మనం ఆస్వాదించాలి. మనము ఒకరి ఏళ్ళ ఒకరము దేవునితో లోబడుతూ మరి ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనము ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, ప్రార్థనా పఠనం కూడా చేయాలి. మనల్ని ప్రేమిస్తున్న ప్రభువుకి మనం ఎల్లప్పుడూ పవిత్రమైన కన్నిగానే ఉండాలి. ప్రభువా మరి మనం ఎల్లప్పుడూ మన మనసు మరి మన ఆత్మ మీద ఉంచినప్పుడే మన ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై మనమందరం ఏకత్వం అవుతాము. అందుకే ఇక్కడ అన్నాడు మన తలంపులు మన ఊహలు స్వచ్ఛముగాను స్ఫటికముగాను మెత్తన చేయబడాలన్నాడు. వాటిని లోపరుచుకున్నప్పుడే మనము క్రీస్తుని ఆస్వాదిస్తాము. అందుకే ఇక్కడ కూడా అన్నాడు ఇందాక ప్రభువా ఓ యేసు ప్రభువా నాపై కరుణ చూపుము తండ్రి, నా ఊహలు మరి నా తలంపులు నా మనస్సు నీవై ఉండాలని మనం ప్రార్థన చేయాలని దినము. మన మనస్సు మన ఆత్మ దేవుని మీద ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే నేను పవిత్రమైన ప్రేమతోను మరి స్వచ్ఛమైన ప్రేమతోను నిష్కపటమైన ప్రేమతోనే దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి నా మన తలంపులు పుట్టక మునిపే మన మనస్సును ఆయన గ్రహించుకుంటున్నాడు. కాబట్టి మన మనసు మన తలంపులు మన ఆలోచనలు దేవునిలోనే అనుదినము క్రీస్తుని ఆస్వాదించాలి. మరి మనము ఆయన ఎందు నిత్యము ఆయన మార్గమునే మనం నడుచుకోవాలి. ప్రభా మనమందరము జయించి వారు గుంపుగా చేసి ఆయన రాజ్యములో మనందరం ఒక సమంగా ఉండును గాక. ఏమో గృపం నాకు తాకబడిన మాట దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించము, ఆలోచనలు తెలుసుకును. మరి కీర్తనాకారుడైతే ఆయనే నా ఆలోచనలో నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోమని చెప్తూ ఉన్నాడు. మరి మనం కూడా మన ఆలోచనలు అడుగడుక్కు మారిపోతాయి. మన ఆలోచనలు మన హృదయాలను ఆయన ఒలుపు తిప్పి ఆయన్ని ఆస్వాదించుతూ ఆయన తెలుసు ఆయన సాగుతూ ఆయనలో జీవించినప్పుడే ఆయన తలంపులు మనకి ఆయన ఆలోచనల్లో మనం ఉంటాం. లేకపోతే మనం లోకంలో ఉండి లోకంలో జీవిస్తే బుద్ధి లేని కన్నికల వలె ఉంటాము. ఎప్పుడు ఆయన ఆస్వాదించుతూ తింటూ తాగుతూ ఆయనలో ఉండాలని నాకు తాకబడింది.
వాస్తవంగా కనికిరం తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ మనకు వచ్చిన కనికిరమే. ఆయన కనికిరం ఉంటేనే మనం బాగుపడేది ఇన్స్పిరేషన్. అందుకని నిజంగా చదవబడిన వాక్య కీర్తనలో నన్ను పరిశోధించి తెలుసుకొని ప్రభా నన్ను కనికరించమంటున్నాడు దావీదు మహారాజు. అంటే ఇది కేవలం ఆయన కనికరిస్తేనే మన తలంపులు ఇంకా పరిశుద్ధంగా ఇంకా మహిమకరంగా మారుతాయి. ఆయన కనికరించకపోతే ఆ తలంపులు అట్నే ఉంటాయి. ఓ ప్రభువా, నిజంగా మనం పరమాణంలో తేలిపోయి ప్రసన్నతతో నింపబడి ఓ హృదయంలో ఆనందంతో దేవుడు ప్రవహించేలాగా ఆయన మనల్ని మలసాలి. ఆయన ఆయన మనల్ని నడిపించాలి అలాగా. ఇది ఎంత అవసరం నిజంగా. ఆయన కనికరించకపోతే మనం వ్యర్థమైపోతాం. ఓ ప్రభువా, కనికరించిన ఆయన మా పైన కరుణించు. భార్య పిచ్చి పట్టినలాగా ప్రేమించాలి భర్తని, పిచ్చి ఎక్కిపోవాలి. అది మనం కూడా దేవుని పిచ్చి ఎక్కిందా ప్రేమించాలి. పిచ్చి పిచ్చి అయిపోవాలి ఆయన. ఎంత ప్రేమ అంటే ఇంకా పిచ్చి పిచ్చి ప్రేమ. నువ్వు లేకపోతే నేను బతకనయ్యా అని నౌకరాని నౌకరాని బుడ్డి దగ్గర పెట్టుకోవాలి. ప్రభా అంటే నేను ఎవరో చెప్తున్నానే, అంటే నువ్వు లేకపోతే బతలే నీకు జీవితం వద్దనేటట్టుగా పిచ్చి పట్టాలా. ప్రభు ప్రేమలో మత్తులు అయిపోవాలి, మనం మత్తులు అయిపోవాలి. భూ సంబంధమైన మత్తులు అయిపోవాలి ఆయన. భూ సంబంధమైన దాంట్లో బాగా ప్రేమ చూపిస్తున్నావు, కానీ ఆత్మపరమైన దేవుడు పట్ల అంత ప్రేమ చూపించలేవు. రాత్రి మాకు ఒకటి తాగి ఎదురొచ్చి మా మీద పడబోతున్నాడు మొత్తం ఎక్కి. అట్లా మత్తులు అయిపోవాలి ప్రభుత్వం. మనం అవును పిచ్చి ప్రేమ పట్టిపోవాలా. ఇంకా ప్రేమ ఎలాగంటే అది పిచ్చి ఎక్కే ప్రేమ అనమాట. నిజంగా ప్రేమ మనకి ఇస్తే ఎంత బాగుంటుంది అదరు. అది ఇంకా అట్ట ఇంకా అసలు ఆ ప్రేమ ఏం ప్రేమ నాయన, ఇక చెప్పడానికి ఏం లేదు. తలంపులు మన అసలు ఇది అదే నేను అనుకుంటున్నాను చదువుతున్నప్పుడు. ప్రభా కనికరించయ్యా అంటే ఆ పిచ్చి ప్రేమ చూడాలని ఆశపడుతున్నాను నేను. ఓ యేసు ప్రభా, నిజంగా మనకి ఎంత నిజంగా బ్రదర్ చూస్తుంటే నాకు కూడా ఒక విషయం తాకబడింది. యేసు బ్రదర్ చూస్తుంటే దీన్ని ఒకసారి చూద్దామా. రోమా తొమ్మిదో అధ్యాయం 15-16 వచ్చినా చదివమ్మా. రోమా 9 నిజంగా దేవుడు కృప కనికరం లేకపోతే మనం ఎట్లా ఉండగలం. రోమా 9:15-16 వచ్చినాడు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవరి ఎల్ల జాలి చూపుదునో వారిని ఎల్ల జాలి చూపుదును. కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన కరికరం కోసం ఆయన జాలి కోసం మనం వేసి ఉండి ఆయన మనం ప్రార్థించే వారైనా ఉండాలి. ఆయన ఎవరిని కఠిన పడతాడు ఎవరు చాలు అంతా ఆయన ఇష్టం. ఆయన ఆయన కృప మన మీద ఉండాలి, ఆయన జాలి ఆయన కనికరం మన మీద ఉండాలంటే మనం అనుకున్నాం ప్రభా నీ కరుణ మా మీద చూపు ప్రభా, నీ జాలి మా మీద చూపు ప్రభా. అంటే ముందు మనం ఆయనకు లోబడి ఉండాలి. ఇందాక ప్రజలు చెప్పినట్టు మొదట ప్రేమ ఉండాలి. మొదట ప్రేమ మొదట కోల్పోయాం. మొదట ఉన్న ప్రేమ తర్వాత మనకు లేదు. ఎందుకంటే మనం ఈ భూసంపద అట్లా ఉండి మనం ఆయన ప్రేమను మనం కోల్పోయాం. ఆయన ఏంటి అయ్యా మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, కానీ మీరు మాత్రం నన్ను ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించట్లేదని దేవుడు పదే మాట్లాడుతున్నాను. దీన్ని అమ్మ ఒకసారి చూద్దాం. ఓ యేసు ప్రభా, 20:31 మూడో వచనం కదా, 3-4 20:31-4 వచ్చిన. చాలా కాలం క్రిందిట
యెహోవా ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇజ్రాయేల్ కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టుంటును. నీవు మరలా తమ్ములను వాయించువు, సంరాణ పడువు, నాట్యముతో కలిసిపోదువు. ఈయన మొదటి నుంచి పాత నిబంధన నుంచి ఆయన ఆయన ప్రేమ అంతే, ఆయన ప్రేమిస్తానే ఉంటున్నాడు. నిజంగా మన పట్ల ఎంత ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. బుద్ధి కల కన్యక నువ్వు కట్టబడినట్టు, ఇజ్రాయేల్ కన్యక నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించను. నిజంగా ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే ఆయన ఆస్వాదన, ఆయన దేవుడితో గడుపుతూ, పరిశుద్ధులతో గడుపుతూ బైబిల్ వద్దకు వెళ్తాము. అప్పుడు మన ప్రేమ భూ సంబంధమైన ప్రేమ నుంచి దేవుడి చట్టు ప్రేమ తిరిగితే తిరగాలని ఆయన బైబిల్ మొత్తం చెబుతుంది. బైబిల్ అంతా ప్రేమ ఆయనవే. ఏంటంటే ఒక నరుడు పతనమైన నరుడు దేవుని అత్యధికంగా ప్రేమించాలని బైబిల్ మొత్తం ప్రేమ. ఒక నరుడికి దేవునికి ప్రేమ ఆయన. ఓ ఈరోజు విషయాలు బట్టి తాగుపడ్డా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుడికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మరొకసారి గుర్తు చేశారు. నిన్నటి దినాన చూసినట్టుగా కేవలం ఆయన వైపే చూడాలి, భార్య భర్త వైపే చూడాలి, మిగతా చూసుకోకూడదు, ముసుగులు తీసివేయాలని చూసా. ఇవాళ దినాన అయితే పూర్తిగా తన కొరకే బ్రతకాలి. నిజంగా ఇది వాస్తవం, ఇది పిచ్చి ప్రేమ ప్రేమ కదా. మరి భార్య ఎంతగా ప్రేమించాలి అంటే ముందుగా భర్త ప్రేమను తెలుసుకుంటే ఆటోమేటికల్లీ భార్య కూడా అంతే ప్రేమించింది. నాకైతే ఈ యొక్క పరమగీతాల్లో 6:10 ఒక మాట ఉండిద్ది, అది ఏంటంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయ్యవరు. నిజంగా అక్కడ సమభీకర రూపిణి అని రాస్తారు. సమము అంటే ఎవరితోటి? దేవునితో. అంటే దేవుడు ఏ విధంగా పిచ్చిగా ప్రేమిస్తున్నాడో, పిచ్చి కాకపోతే ఏంటి ఎవరు ప్రాణం పెడతారండి? పిచ్చి కాకపోతే ప్రభుది ఎవరు ప్రాణం పెడతారు? ఎవరు పెట్టలేరు. ఈ పిచ్చి ప్రేమ కాకపోతే ఏముంది? ఎంతగానో పిచ్చి ప్రేమ అంటే దేవుంది. ఒక దేవునికి శత్రువులుగా ఆయన మారిన వారిని దేవుడు ఇవాళ దినాన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఇప్పటికీ కనికరిస్తున్నాడు. అనేక మంది ఇంకా రక్షణ పొందుకోకపోతే వారి కొరకు వేచి ఉన్నాడు. నేనైతే అనుకున్న కరోనా వ్యవధిలో మొత్తం అయిపోయిద్దామని, కానీ బైబిల్ చెప్పట్లేదు. అట్లాగా పోట్ల జనాలు బతికే ఉన్నారు. దేవుడు కనికరం చూపిస్తానే ఉన్నాడు, ఎందుకంటే ఆయన పిచ్చి ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క నేను పరమగీతాలు చదువుతున్నప్పుడు కూడా నేను ఎట్లాగే చూస్తా ఉన్నా. ఎట్లా అంటే ఆ ఒక ఆ రాజుగారు చాలా గొప్ప వ్యక్తి సలోమోను, ప్రేమించిన ఆమె ఎవరు అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఒక పల్లెటూరు బయట, రెండవది నల్లది, చూడటానికి మరి అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. కానీ మరి ఆ వ్యక్తి ఆ పట్టణాన్ని విడిచి, ఆ రాజ్యాన్ని విడిచి ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చాడంటే కేవలం ప్రేమించాడు కాబట్టి. ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రేమించి అక్కడికి రావటమే కాకుండా ఆమె ఎమట పడతా ఉంటాడు. ఆ పడుతున్నప్పుడు ఈమె పట్టించుకోదు. చివరికి తను కొనుక్కొని ఈ వ్యక్తి రాటమో కిటికీలోంచి తేరి చూడటం కూడా శివమతి చెప్పింది. వచ్చాడు నా ప్రియుడు చూశాడు అని చెప్పి, అయినా ఈమె లేకపోదు. తర్వాత ఎప్పుడైతే గ్రహించిద్దో ఆయన ప్రేమను, ఇంకా పిచ్చి పట్టిన దానిలాగా పరిగెత్తింది. ప్రభు వారు వచ్చినప్పుడు దగ్గరలో తను గ్రహించలేదు, కానీ ఇంకా కనపడినప్పుడు తన ప్రియుడు, ఈడు నా ప్రియుడు, ఏడి ప్రియుడు, నా ప్రియుడు, నావాడు, ఆయన గురించి ఇంకా వివరిస్తూ ధవలవరుణుడు, ఆ రత్నవరుడు, అతికాంతమయుడు అని ఆయన గురించి అడుగుతూ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి వెళ్తున్నప్పుడు సొంత వాళ్ళే కొడతారు. ఆ అర్ధరాత్రి పూటలు తిరిగిద్ది ఇంకా పిచ్చి ప్రేమతోటి తన్నే వెతుకుతా ఉండిద్ది. అప్పుడు 6:10 అనే వచనం వచ్చింది. ఈ 6 అధ్యాయం 10 వచనంలో ఈ మాట రాయబడి ఉండిద్ది. ఎవరంటే
ఏది సూర్యుని ధరించి చంద్రుని కాంతి కలిగి ఆ వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఎవరు అన్నప్పుడు ఆయన ఒక ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. ఆహా ఎవరు ఇవా అని నిజంగా దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. ప్రతిసారి ప్రతిసారి మనల్ని కూడా అదే పిచ్చి ప్రేమతోటి మనం కూడా దేవుని గురించి నిజంగా దేవుని గురించి మాట్లాడుతుంది ఎంత సంతోషంగా ఉండిద్దో. రాత్రి నిద్రపోయేసరికి 2:30-3 అయింది. పొద్దున్నే 5 గంటల ఫోన్ రాగానే ఆ శరీరం అయితే బలహీనమైనది, అది లేవనివ్వదు. కానీ ఆత్మ ఏం చెప్పి తెలుసా, రెడీ రైట్ నీ ప్రియుడు పిలుస్తున్నాడు లేవు అని. ఆ ఇంక లేకపోతే నిజంగా ప్రేమించి చూస్తే తెలిసిద్ది నిజంగా ఎవరైనా ఆ బ్రదర్ ఇట్లాగే అంటారు వాచ్మెన్ గారు, ప్రేమించి చూడండి మీకు దేవుని ప్రేమ ఏంటో తెలిసిద్ది అని. ఆ చూడండి చాలా మంది టీనేజర్స్ ఎవరైతే ప్రేమించారు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలు చూస్తే ఫోన్ రాగానే మెసేజ్ రాగానే ఇంక తీసుకుని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్ల మీద అసలు ఫోన్లు కొట్టుకొని అబ్బా ఎంత బిజీగా ఉన్నట్టుగా, అసలు రోడ్డు మీద నడుస్తున్నాడా లేకపోతే దేని మీద నడుస్తున్నాడా తనకు తెలియదు. కానీ ఒక మత్తులో ఉంటాడు, తన ప్రియురాలు ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అసలుకి మిగతా వాళ్ళకి సంబంధమే ఉండదు, ఆ ఫోన్ తీసుకోవటం ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాడు, లేదా ఇక్కడే ఉన్నా కేకలేస్తా ఉంటాడు, నవ్వుకుంటా ఉంటాడు, పిచ్చోడు పెట్టిందో అనుకుంటాడు. ఇందాక అన్న అన్నట్టు ఆ తాగినోడికేమో తాగుబోతులా ఉండిద్ది, కానీ ఈ యొక్క ప్రియుడికి ఎటువంటిది అంటే ప్రియురాలే మత్తు, తన మెసేజ్ తన ఫోను ఏది వచ్చినా సరే ఇంక మత్తులో ఉంటాడు. ఇవాళ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, జనం అందరూ ఉన్నా పక్క వెళ్ళిపోతారు, మనం కూడా పక్క వెళ్ళిపోవాలి. లోక సంబంధమైన విషయాలు మనకు ఒకే కాంటాక్ట్, అది ఎవరు అంటే మన ప్రియుడు. మన ప్రియుడు ఆయన మాటలు వినాలన్నా ఆయన గురించి తెలుసుకోవాలన్నా అబ్బబ్బా ఎంత సంతోషమో, ఎంత సంతోషమో, ఏది సంతోషం ఇవ్వదండి. నిన్నటి దినానైతే మేము రాత్రిపూట అదే చదువుతా ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు, మత్తయి ఒక విధంగా చెప్తున్నాడు, మార్కు ఒక విధంగా చెప్పాడు, లూకా యోహాను వాళ్ళందరూ కూడా ఎవరు అంటే క్రీస్తును ప్రేమించిన ప్రియులే. వాళ్ళు అనుభవించి అనుభవించి నా ప్రియుడు ఇదిగోండి ఇట్లా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు, కానీ అద్భుతంగా చెప్పారు ఒక్కొక్కరు. నిజంగా ఇవాళ దేవుడు కూడా అదే కోరుచున్నాడేమో, మనల్ని ఆయన ఆయన ప్రేమను ఎక్కువ లోతును తెలుసుకోవాలని. ఆ దావీదు అందుకనే అనుంటాడు, నన్ను పరిశోధించి ప్రభు అని. ఎందుకు పరీక్షించి పరిశోధిస్తే మనకే అర్థమయ్యేది ఒక్కొక్కసారి, అయ్యో నేను తొందరపడ్డానేమో, దేవుడు లేడని అనిపించిందేమో. పరీక్షించే కొద్ది ఫెయిల్ అవుతూ ఉంటాం కదా, పరీక్షించే కొద్ది ఫెయిల్ అవుతూ ఉంటాం, ఫెయిల్ అయ్యే కొద్ది ఆయన ఏముంటో తెలుస్తూ ఉండిద్ది, ఆయన మీద ప్రేమ ఇంకా పెరుగుతూ ఉండిద్ది. దేవా నీకు వందనాలు స్తోత్రాలు, దేవా నిన్ను ఎరిగితానికి సహాయం చే, నీలో ఉన్న దేవా నీ ప్రేమలో ఉన్న ఎత్తు లోతును మేము చూడటానికి సహాయం చేయండి. దేవా నిన్ను చూసే కొద్ది నువ్వు ఆకర్షణ మమ్మల్ని ఆకర్షిస్తావు తండ్రి, అనుగుణము నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి ప్రభు. నీవు ప్రేమించిన ప్రేమతోటి నిన్ను ప్రేమించడం మాకు నేర్పు ప్రభా. ప్రభా నీ కొందనాలు ప్రభా, నిజంగా నువ్వు పిచ్చి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. ఆ ప్రేమ బదులు మేము ప్రేమించుటకు సహాయంగా ఇచ్చేయండి ప్రభా. అనుదినము నీ ప్రేమలోనే ఉండటానికి నీవు గొప్ప గొప్పమని ప్రార్థిస్తూ ఉన్నావు తండ్రి. నీ వందనాలు అయ్యా, నిన్ను తింటూ తాగుతూ ఆస్వాదించు నీతో గడుపు భాగ్యం మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఓ యేసు ప్రభా, ఓ యేసు మా ప్రభా, మాపై కరుణ చూపుము తండ్రి. ప్రభా మా ఊహలు మా తలంపులు మా మనసు నీవై ఉండాలి ప్రభా. ప్రభా నా మనసు నీ ఆత్మ మీద ఎల్లప్పుడు చూసే ఉండి బిడ్డగా దాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మేము పవిత్రమైన ప్రేమతోనూ నా తండ్రి, స్వచ్ఛమైన ప్రేమతోనూ నా ప్రభా, నిష్కమటమైన ప్రేమతోను ప్రభా నిన్నే ఆరాధించాలి ప్రభా. నా ఊహలు నా తలంపులు ప్రభా నేను పుట్టక మునిపోయి నా మనసును గ్రహించినందుకు వందనాలు ప్రభా. ఎల్లప్పుడు ప్రభా నాయన నీ ప్రేమ అపారమైనది ప్రభా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. ప్రభా మేము ప్రేమించకపోయినాను మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. ఇదిగో నా తండ్రి నీ ప్రేమ అపారమైనది ప్రభా, నీ ప్రేమ పట్ల మేము ఒకరి ఎండ ఒకరి ప్రేమ కలిగి నడుచుకునే ధన్యత మాకు నేర్పమని అడుగుతున్నాను తండ్రి. ఉన్నారా బ్రదర్? యేసో బ్రదర్, బ్రదర్ యేసో బ్రదర్ ఉన్నారన్నా, మేబీ వేరే చోట ఉంటాడు. ప్రభా మీరు సాక్షిగా ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నీకే చెల్లించుకున్నాం ప్రభా.
అయ్యా మా మనసులు ప్రభా, మా మనసులో మా ఆలోచన ప్రభా నీవై ఉండాలి ప్రభా, మా తలంపులు కూడా మీ అయి ఉండాలి ప్రభా. ఒక మూడవ చిహ్నము తిరుగుబాటుతనము. తిరుగుబాటుతనమును కొంతమంది పరిశుద్ధులు ప్రభువు చేత తాకబడి ఉండవచ్చు, కానీ లోపల వారు ఇంకనూ తిరుగుబాటు చేయవారు గాను మరి లోబట్ట